ఆల్మోస్ట్ మనం చూసిన సినిమాలే ఇందులో మహేష్ బాబు బ్యాటింగ్ తమన్ తమన్ బీజిఎం తప్ప నాకైతే ఇంకేం నచ్చలేదు తమన్ బీజిఎం మహేష్ బాబు బ్యాటింగ్ ఈ రెండు తప్ప ఇంత ఏం లేదు మనం చాలా సినిమాలు ఒక అభిమన్యుల్లో చూసేసాం ఆల్రెడీ ఈ లైన్ ని ఈఎంఐలు కట్టట్లేదు బయట ఇంత డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళని ఏమనట్లేదు నార్మల్ పీపుల్ని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారని ఆల్రెడీ అదంతా మనం చూసేసిన సినిమానే పరిశ్రమ గారు ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం కాలేదు ఈ లైన్ని అలాంటి సినిమాని మళ్ళీ మహేష్ బాబు గారితో తీపిచ్చారు అది నాకు చాలా దారుణం అనిపించింది కొంచెం సినిమా చూస్తున్నాను చెప్పి ఎప్పుడైపోయిద్రా బాబు అనిపించింది నాకైతే అంటే ల్యాగ్ ఉందా బాగా ల్యాగ్ ఏం లేదు కానీ మనల్ని ఇంకా చూడలేము చూసిన సీన్లు చూసిన సీన్లు చూసిన సీన్లు చూడాలంటే మనకు చిరాకు వచ్చింది ఆల్రెడీ మన అప్పుడు మహేష్ బాబు గారు వచ్చి సరిలేరు నీకెవరు లాస్ట్ టైం లాస్ట్ మూవీ సరిలేరు నీకెవరు సేమ్ అలానే ఇది కూడా లాస్ట్ క్లైమాక్స్ కానీ నేను వచ్చాను అక్కడేమో సరిలేరు నీకెవరులో కాశ్మీర్ నుంచి వచ్చి ప్రకాష్ రాజ్ను మార్చుతాడు కర్నూలుకి వచ్చి ఇక్కడ యుఎస్ నుండి వచ్చి రాజేంద్రనాథ్ మార్చాలనుకున్నాను నేను మార్చే వెళ్తాను మార్చే వెళ్తాను మహేష్ బాబు ఈ కాన్సెప్ట్ మార్చుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ సినిమాల కన్నా ఇలాంటి స్టోరీలు కాకుండా వేరే కొత్త చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను కీర్తి సురేష్ ఫస్ట్ హాఫ్ లేదో కొంచెం ఆ లవ్ ట్రాక్ నడవడానికి స్టోరీని మెయిన్ ప్లాట్ లో తీసుకురావడానికి యూజ్ చేసుకున్నారు సెకండ్ హాఫ్ లో అసలు ఏమి లేదు కీర్తి ఇంకా ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ ముందు నుంచి ఇంకా కీర్తి ఏం లేదు అసలు డైలాగ్స్ బాగానే ఉన్నాయి బట్ అసలు సినిమాలో ఏమి లేనప్పుడు డైలాగ్స్ ఉంటే ఏం ప్రయోజనం నాకు అనిపించింది సినిమాలో అంత కంటెంట్ లేనప్పుడు డైలాగ్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది నా ఫీలింగ్ ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 ఇస్తారు 2.